స్మాల్ బారర్స్ ఎవరైతే ఉంటారో రిటైల్ లోన్స్ తీసుకునే వాళ్ళు వాళ్ళకు ఒక మేజర్ అనౌన్స్మెంట్ ఉందని చెప్పేసి చెప్పచ్చు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఈ రూపీ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని మార్పులు చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే చాలా మందికి తక్కువ ఉడుకొద్ది. ఈ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొన్ని కొత్త గైడ్ లైన్స్ అనేటువంటివి రాబోయే రోజుల్లో ప్రకటిస్తామని కూడా చెప్పారు. ఈ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అది కావచ్చు, లేదంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొన్ని కొత్త రకమైనటువంటి సేఫ్టీ ఫీచర్స్ మెజర్స్ అనేటువంటివి చెప్పడం జరిగింది. గోల్డ్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మేజర్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. వీక్షకులకు మా ప్రియమైన ప్రేక్షకులకు శుభోదయం. నిన్న వచ్చిన ఆర్బిఐ మానిటరీ పాలసీలో మన ఆర్బిఐ గవర్నర్ కొత్త పాలసీస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు, అవి మనకి ఎంతవరకు ఉపయోగపడతాయో తెలుసుకోవడానికి లెట్స్ ఆస్క్ రావు గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. నిన్న వచ్చిన ఆర్బిఐ పాలసీలో మనకి ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్ గా ముందు ఒక 5 మేజర్ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకటి, స్మాల్ బారర్స్ ఎవరైతే ఉంటారో రిటైల్ లోన్స్ తీసుకునే వాళ్ళు వాళ్ళకు ఒక మేజర్ అనౌన్స్మెంట్ ఉందని చెప్పేసి చెప్పవచ్చు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఈ రూపీ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని మార్పులు చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే చాలా మందికి తక్కువ ఉడిపోద్ది. మూడోది వచ్చేటప్పటికైతే కనుక ఈ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొన్ని కొత్త గైడ్ లైన్స్ అనేటువంటివి రాబోయే రోజుల్లో ప్రకటిస్తామని కూడా చెప్పారు. నెక్స్ట్ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అది కావచ్చు, లేదంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొన్ని కొత్త రకమైనటువంటి సేఫ్టీ ఫీచర్స్ మెజర్స్ అనేటువంటివి చెప్పడం జరిగింది. లాస్ట్ది వచ్చేటప్పటికి గోల్డ్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మేజర్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది అని చెప్పేసి. ఓకే సార్. సార్, ఇప్పుడు అప్పులు తీసుకునే వాళ్ళకి కొత్త నామ్స్ వచ్చాయని చెప్పారు కదా సార్, వాటి గురించి చెప్తారా? ఇది అప్పులు తీసుకునే వాళ్ళకి కాదు, అప్పులు ఇచ్చేవాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత కింద మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళు చేయాల్సిన పని కాదు, డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి పని కింద మనం మాట్లాడుకోవాలి. దీంట్లో ఏంటంటే స్మాల్ బోరోవర్స్ కావచ్చు, లేదంటే ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డబ్బులు తీసుకునేటప్పుడు లేదంటే అప్పు తీసుకునేటప్పుడు ఏంటంటే జనరల్గా ఒక మార్కెటింగ్ జిమ్మిక్ వాడుతుంటారు, జీరో ఇంట్రెస్ట్ అని చెప్పేసి అని, లేదంటే 5%కే వస్తుంది అని, 8%కే వస్తుంది అని, లేదంటే 9%కే మీకు పర్సనల్ లోన్ వస్తుంది అని చెప్పేసి ఈ టైప్లో చెప్తూ ఉంటారు. అయితే దాంట్లో కొన్ని హిడెన్ ఛార్జెస్ అని చెప్పేసి అనడం కన్నా కూడా కొన్ని అదర్ ఛార్జెస్ అనేటువంటివి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేదంటే డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అని, ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి అని వేస్తూ ఉంటారు. అవన్నీ ఈ వడ్డీలో కలపకుండా చెప్తూ ఉంటారు అనమాట. అవన్నీ మార్కెటింగ్ గిమ్మిక్స్ కింద మనం చూస్తుంటాం. ఇక మీద రాబోయే రోజుల్లో ఏంటి అంటే ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో, ఇన్సూరెన్స్ కావచ్చు, డాక్యుమెంటేషన్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, ఇవన్నీ వడ్డీలోకి కలిపి టోటల్గా అప్పుడు ఎంత పడుతుంది అనేటువంటిది చెప్పాలి. అప్పుడు నిజంగా జీరో ఇంట్రెస్ట్ అన్నది జీరో ఇంట్రెస్టా కాదా అనేటువంటిది తెలుస్తుంది, లేదా ఈ జీరో ఇంట్రెస్ట్ కాకపోతే వాడికి ఏం ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటిది కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా రేపు పొద్దున మనం డిఫాల్ట్ అయినప్పుడు రికవరీ ఎట్లా తీసుకుంటారు అనేటువంటి మెకానిజం ఏదైతే ఉందో దాని గురించి చెప్పాలి, లేదా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేటువంటిది కూడా దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అంటాం. సో దాంట్లో క్లియర్ కట్గా ఓపెన్గా చెప్పి డిస్క్లోజ్ చేసి చేయాల్సినటువంటి విషయం. ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ డిజిటల్ లెండర్స్కి ఏవైతే ఉన్నాయో, అంటే లోన్ యాప్ల నుంచి వచ్చేటువంటివి కావచ్చు, లేదంటే కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఫిన్టెక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్రెడీ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక మీద ఏంటంటే బ్యాంకులకి ఎన్బిఎఫ్సీలకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పేసి ఆర్బిఐ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. సార్, మీరు ఇందాక చెప్పారు కదా సార్ సిబిడిసి వల్ల తొక్కలిగుస్తుంది అని చెప్పారు, సో అంత హెవీగా ఏం జరగబోతుంది అంటారు? ఇక్కడ మేజర్గా మనం చూసుకునేటప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఇస్తుంటారో అది కేవలం వాటి కోసం మాత్రమే వాడుకునేలాగా ఈ రెగ్యులేషన్స్ అనేటువంటివి రాబోతున్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు చదువుకోవడం కోసం అని చెప్పేసి అని డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బుల్ని పేరెంట్స్ ఏం చేస్తారు, కొంతమంది ఫాదర్స్ అయితే కనుక బయటికి తీసుకెళ్లి తాగడానికి, తందనాలు ఆడడానికి వాడుతూ ఉంటారు. అంటే పిల్లల చదువు కోసం ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తాగడానికి తిరగడానికి వాడుకుంటున్నారు. అలా కాకుండా వేరే తాలూకా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి, అంటే ఇప్పుడు రైతులకు ఉపయోగపడేటువంటి స్కీమ్స్ ఏవైతే సబ్సిడీస్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లి వాళ్ళు వేరే ఖర్చుల కోసం వాడుకుంటున్నారు. అది అసలు దేనికి ఇచ్చారు, వ్యవసాయం చేసుకోవడానికి, లేదంటే విత్తనాలు కొనుక్కోవడానికి, లేకపోతే ఎరువులు కొనుక్కోవడానికి ఇచ్చారు. అలా కాకుండా ఈ డబ్బులు తీసుకెళ్లి వేరే ఖర్చుల కోసం వాడుకుంటున్నారు. ఇక మీదట అంటే ఈ సిబిడిసి ఈ రూపీ ఏదైతే అంటామో, మనం గతంలో దీని గురించి డీటెయిల్డ్గా క్రిప్టోస్ మీద ఒక వీడియో చేసి అప్పుడు దీని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ సిబిడిసి అనేటువంటిది నిజంగా వస్తే మనం దేనికోసం అయితే వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చారో దానికోసమే వాడుకోవడం జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు
ఒక స్కూల్ ఫీజు కోసం అని చెప్పి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చింది అనుకున్నాం, అంటే పేరెంట్ తాలూకా ఖాతాలోకి కొంత అమౌంట్ పడింది. ఈ అమౌంట్ తిరిగి తీసుకెళ్లి స్కూల్ వాళ్ళకి మాత్రం కట్టడానికే ఉపయోగపడుతుంది, ఇంకా వేరే దేనికి పనిచేయదు. మనం కూల కొనుక్కోవడానికి కానీ లేదంటే బండికి పెట్రోల్ కొట్టించుకుందాం అన్న దానికి దేనికి పనిచేయదు. దేనికైతే ఇచ్చారో దానికోసం మాత్రమే వాడుకోవడానికి ఉంటుంది. అండ్ రేపొద్దున ఓకే రైతులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం కోసం ఇచ్చారనుకుందాం, అయితే ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళు విత్తనాలు కొనుక్కోవడానికో లేదంటే వాళ్ళు మేజర్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎరువులు ఏవైతే ఉంటాయో వాటి కోసం అని చెప్పేసి, సో ఇలా స్పెసిఫిక్గా అమౌంట్స్ అనేటువంటివి వాడుకోవడానికి ఉంటాయి. అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు జనరల్గా కంపెనీస్ కూడా అలవెన్సెస్ ఇస్తుంటాయి, హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పి, మెడికల్ అలవెన్స్ అని చెప్పేసి అని, కార్ అలవెన్స్ అని చెప్పేసి అని, గిఫ్ట్ అలవెన్సెస్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. వీటిని ఏంటంటే మొత్తం శాలరీతో కలిపి కాంప్రహెన్సివ్గా వస్తుంటుంది. దాంట్లో ఏంటంటే మనం విడదీసి వాడుకోవడానికి అంటే ఏముంటుంది, మొత్తం అంతా ఒకేలాగా ఖర్చు పెడుతుంటాం. రాబోయే రోజుల్లో మేబీ ఇదే సిబిడీసీ కనుక ఇంప్లిమెంట్ అయితే ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా ఏంటంటే ఓకే నువ్వు హెచ్ఆర్ఏ ఇస్తున్నావు అంటే ఇది కేవలం రెంట్ కోసం మాత్రమే వాడుకోవడానికి, లేదు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇస్తున్నామంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ తాలూకా స్కూల్ ఫీజు ఏదైతే ఉంటుందో దానికోసం వాడుకోవడానికి, అలా కాకుండా మెడికల్ అలవెన్స్ ఇస్తే కేవలం మెడికల్ టెస్ట్ల కోసం లేదంటే ఇన్సూరెన్స్ కోసం, అమౌంట్ దేనికైతే స్పెసిఫిక్గా ఇచ్చారో దానికోసం వాడుకోవడానికి ఉంటుంది, డివియేట్ చేయడానికి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొంతవరకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది అని చెప్పేసి అని మనం మేజర్గా చెప్పుకోవచ్చు. ఒకవేళ మనం లేకపోయినా సిస్టమ్ అనేటువంటిది ఆటోమేటిక్గా డిసిప్లిన్ అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది. పాత రోజుల్లో అయితే కనుక ఎన్వలప్స్ ఉండేవి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబ పెద్దకి శాలరీ వచ్చింది అంటే ఆ శాలరీ తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేవాడు. ఇంట్లో తీసుకొచ్చినప్పుడు అంటే ఓకే కూరలకింత, కిరాణాకింత, ఇంటర్దికింత, కరెంట్కింత, ఇంటర్నెట్కింత, మొబైల్కింత అని చెప్పేసి అని అలకేట్ చేసుకొని పక్కన పెట్టుకునేవారు. సో ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీని ఏంటంటే అవి ఆటోమేటిక్గానే అలకేట్ అయ్యి వస్తాయి, మనం ఖర్చులు పెట్టుకునేటప్పుడు వాటి కోసం మాత్రమే ఖర్చులు పెట్టుకోవచ్చు. సో దీనివల్ల తొక్క ఎందుకు లేస్తుంది అని ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే ఓకే మనకు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో నిర్దిష్టంగా ఆ పర్పస్ కోసమే, ఆ ఖర్చు కోసమే వస్తున్నది కాబట్టి దానికోసమే వాడుకోవడానికి ఉంటుంది. ఇక మీదటి జలసారాయిల్లో ఎవరైతే ఉన్నారో ప్రత్యేకించి వాళ్ళు సెపరేట్గా అర్న్ చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఏదో గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్స్ తీసుకెళ్లి తాగుతాను, తందనాలు ఆడతాను అనేటువంటి పద్ధతుల్లో ఇక మీదట ఉండేటువంటి అవకాశం లేదు. మేబీ అది రావడానికి కొంచెం టైం పట్టచ్చు, బట్ వస్తే కనుక చాలా మందికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది వస్తుంది. సార్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ గురించి, వాటి గైడ్ లైన్స్ గురించి చెప్తారా? సో వీటిలో ఇవన్నీ కూడా ఏంటంటే 2018 నాటి తాలూకా ట్రేడింగ్ గైడ్ లైన్స్ ఆర్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా గైడ్ లైన్స్ ఇప్పటికి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కోవిడ్ తర్వాత చాలా ప్లాట్ఫామ్స్ విచ్చలవిడిగా రావడం, క్రిప్టో ప్లాట్ఫామ్స్ కావచ్చు, లేదంటే బ్లాక్ బాక్స్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఏంటి అంటే వాటి పాత గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి బట్టి ప్లేస్టోర్లోని యాప్ స్టోర్లోని ఎంపానల్ అయిపోవడం, తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేసుకొని చేస్తున్నారు. అలా కాకుండా కొత్త ఫార్మాటు, కొత్త గైడ్ లైన్స్, కొత్త ప్రిన్సిపల్స్కి అనుగుణంగా మారుస్తాము అని చెప్పేసి అని ఆర్బీఐ ఇవ్వడం జరిగింది. మేజర్గా దీనివల్ల ఏమవుతాయి అంటే కనుక అన్రెగ్యులేటెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంటాయి. రెగ్యులేటెడ్ ఎంటిటీస్ తాలూకా యాప్స్ మాత్రమే మనకి ఈ యాడ్స్ కింద రావడం, ప్లేస్టోర్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. అయితే పూర్తిగా వివరాలు అనేటువంటిది దీని గురించి ఇవ్వలేదు, బట్ ఒకవేళ నిజంగా వస్తే కనుక చాలా వరకు అన్రెగ్యులేటెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి అని చెప్పేసి అని ఈజీగా చెప్పుకోవచ్చు మనం. అండ్ అది మాత్రమే కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రెగ్యులేషన్స్ ప్రకారం చూసుకునేటప్పుడు చాలా క్రిప్టో కరెన్సీస్ తాలూకా యాప్స్ అనేటువంటివి ఆల్రెడీ మూతపడ్డాయి. ఎందుకంటే మనం ఏదైనా ప్లాట్ఫామ్లోకి డబ్బులు వేయాలి అనేటప్పుడు దానికి ముందు కొంతవరకు ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కలెక్ట్ చేయడం అండ్ డిడక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతున్నది. అండ్ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే పన్ను ఏదైతే కట్టాలి, మనకు వచ్చినటువంటి లాభాల మీద పన్ను ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఎక్కువగా ఉంది క్రిప్టో కరెన్సీస్కి వచ్చేటప్పుడు అయితే. సో ఇప్పుడు దానికి ఆల్రెడీ కొంతవరకు మూతపడ్డాయి. ఇప్పుడు ఆర్బీఐ కొత్తగా ఇవ్వబోయేటువంటి గైడ్ లైన్స్ కావచ్చు, ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దానివల్ల చూసుకునేటప్పుడు ఇంకొన్ని మూత పడతా ఈజీగా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సార్ ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ గురించి అన్నారు కదా, అసలు వాటి సంగతి ఏంటి అంటారు? సో దీంట్లో మేజర్గా చూడాల్సింది మొత్తం మూడు ముక్కల కింద చూడొచ్చు మనం. ఒకటి గూగుల్ పే, ఫోన్పే, వీటి తాలూకా ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంది. అందులోకి ఇప్పుడు పేటీఎం మీద వచ్చినటువంటి ఇష్యూ వల్ల ఏమవుతుంది అంటే కనుక వీళ్ళు ముగ్గురికే గుట్టాధిపత్యం ఉంది అని చెప్పి, అంటే భీమ్ అనేటువంటిది ఉంది కానీ దాని ద్వారా పేమెంట్లు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు కొత్త కొత్తగా ఏంటంటే అమెజాన్ పే, తర్వాత మనకి వాట్సాప్ పే అనేటువంటిది రావడం జరిగింది. బట్ వాటి ద్వారా పేమెంట్లు చేసేటప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఆర్బీఐ కూడా ఉంది, అండ్ కొత్త కొత్త ప్లేయర్స్ రావాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఉంది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఇంతవరకు మనం ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు జనరల్గా ఓటీపీ మాత్రమే వస్తుంటుంది, అంటే ఏదైనా సరే ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసేటప్పుడు ఎవరికైనా పే చేసేటప్పుడు ఓటీపీ వస్తుంటుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేస్తున్నాం.
ఓటీపీతో పాటు ఇంకా ఏవైనా ఫ్రాడ్ తగ్గించేటువంటి ఆస్కారం ఉందా అనేటువంటి దృష్టిలో కూడా ఆర్బీఐ వాళ్ళు కొంతవరకు ఓపెన్ గా చెప్పడం జరిగింది. దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే ఇంకా ఫింగర్ ప్రింట్ కావచ్చు, అంటే మీ ఫోన్ మీరు వాడుతున్నారు, సో ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ద్వారా చేయొచ్చు, లేదంటే ఫేస్ రికగ్నిషన్ ద్వారా చేయొచ్చు, లేదంటే మీ తాలూకా ఫోన్ తాలూకా స్క్రీన్ లాక్ ఉంటుంది, ఆ స్క్రీన్ లాక్ బట్టి కూడా పేమెంట్ అథెంటికేట్ అయ్యేలాగా, అంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పేసి అంటుంటాం. ఓటీపీ ఒక ఫ్యాక్టర్ అయితే రెండోది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సెక్యూరిటీ లేయర్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. మేజర్ గా ఈ ఓటీపీ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రాడ్స్ ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ నియమ నిబంధనలు తీసుకొస్తున్నారని చెప్పేసి అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఆధార్ బేస్డ్ ఆర్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్ అని చెప్పేసి, నెట్వర్క్ లేని చోట అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని చోట, మొబైల్ సిగ్నల్ లేని చోట కూడా పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని ఎట్లా చేయొచ్చు, ఈ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బాగా చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు. దీంట్లో మేజర్గా మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ పేమెంట్ జరిగేటప్పుడు అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా కూడా పేమెంట్ అయ్యేలాగా కావాలి, అండ్ అట్ ద సేమ్ టైం సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే ఈ ఓటీపీలు స్మార్ట్ ఫోన్లు అనేటువంటిది వాడలేరు, సో వాడలేనప్పుడు కూడా ఓకే పేమెంట్స్ ఎట్లా జరిపితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆర్బీఐ వాళ్ళు ఒకసారి అడిషనల్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రాడ్స్ని తగ్గించడానికి చూస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సార్, ఇందాక గోల్డ్ గురించి చెప్పారు కదా, సో ఆడవాళ్ళకు ఉపయోగపడే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇది ఆడవాళ్ళకు ఉపయోగపడేటువంటి పాయింట్స్ అయితే ఏం లేవు ఇందులోని. మేజర్గా ఏంటంటే గోల్డ్ తాలూకా హెడ్జింగ్ ఏదైతే ఉందో, అంటే జనరల్గా బంగారం వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర హెవీ అమౌంట్ ఆఫ్ గోల్డ్ అనేటువంటిది ఉంటుంది, లేదా ఆర్నమెంట్ రూపంలో కావచ్చు, లేదంటే ఫిజికల్ బార్స్ కింద కావచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రైస్ పడేటప్పుడు వాళ్ళ బుక్స్లో అట్లీస్ట్ నోషనల్ లాస్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది, సో ఆ నేషనల్ లాస్ ని తగ్గించుకోవడం కోసం హెడ్జింగ్ అని చెప్పేసి అంటుంటాం. జనరల్గా మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఏంటంటే డెరివేటివ్స్ ద్వారా కొంతవరకు నష్టాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. రేపు పొద్దున్న ప్రైస్ పడినా కూడా నాకు పెద్దగా నష్టం రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని హెడ్జింగ్ మెకానిజం చెప్తూ ఉంటాం. ఇండియాలో అసలు హెడ్జింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా, అందులోకి ఏంటంటే ఈ గోల్డ్ మీద ఎంసీఎక్స్ మీద హెడ్జింగ్ చేయమంటే కనుక చాలా మంది బంగారం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో మనకి వైజాగ్ లో పూర్ణ మార్కెట్ ఏరియా కావచ్చు, కుర్పా మార్కెట్ ఏరియా కావచ్చు, లేదంటే ఇక్కడ హైదరాబాద్ లో పాట్ మార్కెట్ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఏరియా గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఆర్ ఇన్ఫాక్ట్ అబీట్స్ లో ఉన్నటువంటి గోల్డ్ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మీరు హెడ్జింగ్ చేసుకోండి అంటే ఇదేదో డబ్బులు పోతాయి దీంట్లో డబ్బులు పెట్టాలా అనేటువంటి పద్ధతుల్లో చూస్తారు. అలా కాకుండా కొంతమంది పెద్ద పెద్ద బుల్లియన్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రైజ్ పడినా కూడా నాకు నష్టం రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని బల్క్ లెవెల్లో హెడ్జింగ్ చేసుకోవడానికి గుజరాత్లో ఉన్నటువంటి గిఫ్ట్ సిటీ ద్వారా అప్రూవల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో జనరల్గా గోల్డ్ అంటే కనుక ఫిజికల్తో కూడుకున్నది, అండ్ అట్ ద సేమ్ టైం కొంతవరకు బ్లాక్ మనీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే మనీ లాండరింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి అని గుజరాత్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ద్వారా బయట వేరే దేశాలతో వాళ్ళకు ఉండేటువంటి కనెక్ట్స్ ఏవైతే ఉంటాయో, బిజినెస్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ అగ్రిమెంట్స్ ద్వారా వీళ్ళు కొంతవరకు ప్రైజ్ పడినా కూడా నష్టం రాకుండా ఉండేలాగా చేసుకోవచ్చు అని చెప్పేసి అని కొంత గైడ్ లైన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సార్, గత కొద్ది రోజులుగా ట్రెండింగ్ లో ఉన్న పేటిఎం గురించి దాని మీద యాక్షన్స్ ఏమైనా తీసుకుంటారా అని ఏమైనా చెప్పుంటారా? సో పేటిఎం మీద ఆల్రెడీ తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ తీసుకున్నారు, రాబోయే రోజుల్లో ఏం చేస్తారో అనేటువంటిది వెయిట్ చేయాలి అనేటువంటి ధోరణితోనే ఉన్నారు. అంటే ఇప్పుడు మనం కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తాము, లైసెన్స్ తీసేస్తాము అనేటువంటి ఇండికేషన్స్, అంటే ఎంటిటీ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏమీ ఇవ్వలేదు. ప్లస్ ఇక్కడ మన వ్యూవర్స్ కూడా నేను నా పరంగా డిస్క్లైమర్ చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పుడు పేటిఎంని కొనమని కానీ ఉంచుకోమని కానీ అమ్మమని కానీ నేను ఎక్కడ చెప్పట్లేదు, ఎందుకంటే యాజ్ అ రీసెర్చ్ అనలిస్ట్గా చేయాలి, జస్ట్ బేసిక్ కాన్వర్సేషన్ డిస్కషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇప్పుడు పేటిఎం గురించి ఆర్బీఐ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రస్తావన ఏంటి అంటే కనుక అదొక ఎంటిటీ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దాని గురించి నేను పెద్దగా చర్చించడానికి ఉండదు అని చెప్తూనే రాబోయే రోజుల్లో దాని మీద ఏమైనా సరే ఎఫ్ఏక్యూస్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి. బట్ ఓవరాల్గా కాన్ఫరెన్స్ నుంచి మనకు అర్థమైంది, అంటే నాకు అర్థమైంది ఏంటి అనేటప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్ని స్థిరంగా ఉంచడానికి ఒక రెగ్యులేటర్గా తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్లియర్ కట్గా తీసుకున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక్కడ వివక్ష అనేటువంటిది ఎక్కడా లేదు అనేటువంటి పాయింట్ కూడా మనకు అర్థమవుతుంది. గతంలో రేజర్ పే మీద ఎటువంటి టైప్ ఆఫ్ డెసిషన్ తీసుకున్నారో, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంకును కూడా ఆన్బోర్డ్ చేసుకోవద్దని ఏ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అలాగే ఉంది,
నెక్స్ట్ మనకి భారత్ పే వాళ్ళ మీద కూడా కొన్ని టైప్ ఆఫ్ యాక్షన్స్ అనేటువంటివి తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ మీద ఏ టైప్ ఆఫ్ యాక్షన్స్ అయితే తీసుకున్నారో అదే రకంగా రీసెంట్గా కూడా ఆర్డర్స్ ఇవ్వడం, టైం ఇవ్వడం అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు టైం ఇచ్చాము, పేటీఎం వాళ్ళు ఎక్కడా మారలేదు, వాళ్ళ తాలూకా విధి విధానాలు కావచ్చు, పనితనం కావచ్చు, పని చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది కూడా మారలేదు, కాబట్టి వాళ్ళ మీద మేము స్ట్రిక్ట్గా రావాల్సినటువంటి అవసరం వచ్చింది, ఇనఫ్ టైం ఇచ్చాము, ఆ టైంలో వాళ్ళు కరెక్ట్ అవ్వలేదు, మేల్కొనలేదు అని చెప్పేసి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక మనం పేటీఎం తాలూకా బోర్డు ఏదైతే ఉందో, బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో లేదంటే ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొంతవరకు అనుమానించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇంత స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా తప్పులు జరుగుతున్నాయి అనేటప్పుడు వాళ్ళు కూడా అట్లీస్ట్ స్ట్రిక్ట్గా ఉండేటప్పుడు ఓకే వాళ్ళు ఆర్బీఐతో మాట్లాడడం, రాబోయేటువంటి రోజుల్లో మేము మార్పులు చేర్పులు చేస్తాము అనేటువంటి ఓపెన్ డిస్కషన్ అనేటువంటిది ఒక రెగ్యులేటర్తో ఉంటే కనుక మేబీ వాళ్ళకు కొంతవరకు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉండి ఉంటుంది. అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి, మల్టిపుల్ ఆడిట్స్కి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోవడం వల్ల దానివల్ల పెద్దగా వీళ్ళు అంటే వీళ్ళు మేము చెప్తున్నాం కానీ వాళ్ళు ఏం పాటించట్లేదు అనేటువంటి నిర్ణయానికి ఆర్బీఐ ఎప్పుడైతే వచ్చిందో ఈ కఠిన నిర్ణయం అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అంటే ఇది కేవలం ఆర్బీఐ పేటీఎం మధ్య కాదు, అంటే గతంలో జరిగినటువంటి ఆర్బీఐ భారత్ పేద కావచ్చు, ఆర్బీఐ రిజర్వ్ పేద కావచ్చు, ఆర్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, ఆర్ ఇన్ఫ్యాక్ట్ మనం గతంలో ఒక వీడియో కూడా చేసాం. అంటే కేవలం బ్యాంకులకి ఫిన్టెక్లకి మాత్రమే కాదు, ఎవరైతే స్ట్రింజెంట్గా అంటే స్ట్రిక్ట్గా ఉండట్లేదు కంప్లైన్స్ పరంగా వాళ్ళ మీద తొక్కలు తీస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు సెబీ దృష్టికి వచ్చినా కూడా సెబీ కూడా అంతే కఠినంగా ఉంటుంది. ఇప్పుడు ఎన్ఎస్సి మీద వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్యాక్ట్ ఐపీఓకి రావాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి సెబీ ఇవ్వడం జరిగింది. సో యాజ్ అ రెగ్యులేటర్గా వాళ్ళు చేయాల్సినటువంటి పని క్లియర్ కట్గా చేస్తున్నారు. ఇట్ ఈస్ అప్ టు ది ఎంటిటీ వేర్ దే నీడ్ టు టేక్ అప్ ప్రోయాక్టివ్ మెజర్స్ అని చెప్పేసి అని అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ యాజ్ అ సెబీ రెగ్యులేటెడ్ ఎంటిటీ కింద రీసెర్చ్ అనలిస్ట్గా నా దగ్గర కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉండొచ్చేమో, అంటే జరుగుతున్నాయని నేను చెప్పట్లేదు, నాకు తెలియకుండా ఏమైనా మిస్టేక్స్ జరిగినా కూడా రేపు పొద్దున ఆ సెబీ నాకు వచ్చేదని ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఎస్ సార్ ఇది ఏదో నాకు మిస్టేక్ జరిగింది కాబట్టి రేపు పొద్దున నేను కరెక్ట్ చేసుకుంటాను మార్చుకుంటాను అనేటువంటిది ఒక చిన్న వ్యాపారస్తుడిగా నేను వెళ్ళి అడిగితే కనుక దే మైట్ కన్సిడర్. అదే రకంగా పిఎఫ్ఆర్డిఏ పరంగా కూడా చూసుకోవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ కావచ్చు, సెబీ కావచ్చు, పిఎఫ్ఆర్డిఏ కావచ్చు, ఐఆర్డిఏ కావచ్చు, మనకి మిస్టేక్ జరుగుతున్నది అనేటప్పుడు వాళ్ళు ఏమైనా కోర్స్ కరెక్షన్ ఇస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేస్తే అది ఒక మంచి గుణం కింద మంచి లక్షణం కింద చూస్తాం, ఇన్వెస్టర్స్ కూడా అది కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డ్ అవుతుంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ అనేటువంటిది అనడం కన్నా కూడా పేటీఎం వాళ్ళు క్లియర్ కట్గా మూర్ఖత్వంగా ఉన్నారు అనేటువంటి విషయం మనకి తేటతలం అవుతున్నదని చెప్పేసి నిన్న ఆర్బీఐ ఇచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్యాక్ట్ దాని నుంచి నేను క్లియర్ కట్గా నాకు అండర్స్టాండ్ అయింది నేను చెప్తున్నాను తప్పించి ఆర్బీఐ వాళ్ళు ఇలాగే చెప్పారని నేను చెప్పట్లేదు. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్ అండ్ వీఆర్ ఓపెన్లీ డిస్కసింగ్ దట్ అని చెప్పేసి అని అనొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఈరోజు వీడియోలో ఆర్బీఐ గవర్నర్ ఇంట్రడ్యూస్ చేసిన పాలసీస్ గురించి తెలుసుకున్నాము, అలానే అవి మనకి ఎంతవరకు ఉపయోగపడతాయో కూడా తెలుసుకున్నాము. రావు గారు చెప్పిన విషయాలు మీకు అర్థమయ్యి ఉంటాయని ఆశిస్తూ మళ్ళీ ఇంకో కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అంతవరకు సెలవు, శ్రీవల్లి సైనింగ్ ఆఫ్.